కాడో చూడండి ముందట వాహాల్ ఓయమ్మో ఓర్ నాయనో వీడెవడ్రో అయ్యేద్దాం ఓ ఎన్నెన్నో సాహసాలు చేసాం ఇదంత అని అనుకుని మాత్రం అసలు వెళ్ళొద్దు ఎందుకంటే దేనితోనైనా పెట్టుకోవాలి కానీ వాటర్తో మాత్రం హలో మామ బ్రోస్ ఈరోజు అయితే మేము కర్ణాటక అయితే స్టార్ట్ అయినాము బీదర్ బీదర్ ఇంకా ఫోర్ట్ అక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ బ్లాగ్ మన మన స్టేట్ దాటి ఫస్ట్ బ్లాగ్ మాది ఈరోజు స్టార్ట్ అయిందనమాట సో డే వన్ ఈరోజు మొత్తం మీకైతే విజువల్ చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ ఎందుకంటే 7:38కి బయలుదేరిపోయాము అట్లా అయితే వెళ్ళిపోవచ్చు జైరాబాద్ ఇప్పుడు నాన్ స్టాప్ అయితే జైరాబాద్ కాడ అయితే ఇక నాన్ స్టాప్ జైరాబాద్ కాడ అక్కడ ఆపేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ ఆపడం లేదు చాలా రోజుల నుంచి పోదాం పోదాం అని అయితే అనుకున్నాము సో ఈ వర్షాల కారణాల వల్ల అయితే కొంచెం డీల్ అయింది సో మొత్తానికి అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఆపకుండా అయితే నాన్ స్టాప్ వెళ్ళిపోవడే ఇక జైరాబాద్ చూసారా గైస్ ఇప్పుడైతే మనం ఇక కర్ణాటక బోర్డర్ కాడ ఉన్నాము ఇగో ఇక్కడ ఉందా బోర్డు ఇగో ఇది కర్ణాటక బోర్డర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం తెలంగాణలో ఉన్నాము నెక్స్ట్ కర్ణాటక బోర్డర్ అటు సైడ్ వెళ్తే కర్ణాటక బోర్డర్ వస్తుంది నేనైతే తెలంగాణలో ఉన్నా మైగాడేమో కర్ణాటక బయట ఉన్నాడు మై ఏడున్నా ఇగో ఎగ్జాక్ట్గా బోర్డు బయట కర్ణాటక బయట ఉన్నాడు అనమాట సో ఇప్పుడైతే కుసలంపల్లి కుసలంపల్లి నియర్ బై ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పి వీళ్ళని అడిగితే దగ్గరలో సో గైస్ ఇక్కడికైతే మనకు పర్మిషన్ అయితే లేదు ఇక్కడ ఈ వే నుంచి అయితే పర్మిషన్ లేదంట సరే ఇంకొంచెం ముందుకెళ్ళైతే మనం అడుగుదాం ఎవరన్నా కలిసి ఉంటే వాళ్ళని అయితే అడుగుదాం మాత్రం అదేంటి శ్రీశైలం పోయే రోడ్లు ఉంటాయా ఆ ఫీల్ వచ్చింది నాకైతే అలా అయితే రోడ్ ఎక్కినాం మనము ఇక్కడ ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని అయితే కొంచెం అడిగి అడ్రస్ అయితే అడుక్కొని మళ్ళీ వెళ్దాం ఎందుకంటే తాత తాత చో వాటర్ ఫాల్స్ ఎక్కడ కుసురాంపల్లి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ నీళ్ళ నీళ్ళు నీళ్ళు వస్తాయి చూడు మంచిగా అట్లా పోవచ్చా థ్యాంక్ యూ తాత రూట్కి వెళ్ళి పోతున్నాం గాయస్ మనం అయితే ఎందుకంటే అక్కడ చెప్తే ముందుకెళ్ళలేదు కుసురంపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడే ఉంటాయి అని చెప్పారు సో మళ్ళీ మనం అదే రూట్కి అయితే వచ్చేసాం ముందర చూడండి గాయస్ అబ్బా 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 చెప్పి బ్రో చెప్పి ఇట్లా పోయినా సరే దిగబడతాం రా గాయస్ ఇక ఎంత బుర్జా 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 ఓ కొడుకో ఓర్ నాయను ఓరి దేవుడు వీడెవ్వడు రో ఓ నా పని అవుట్ నా షూస్ అయితే ఘోరంగా ఏమేమో గుచ్చుకపోతున్నాయి ఇది సాహసమే మిత్రమా నువ్వు యథార్థంగానే పోతావు పో ఏమైంది బ్రో ఓ ఓరే దేవుడా ఇగో వీళ్ళంతా ఇక్కడ అయ్యా స్టక్ అయిపోయారు వీళ్ళంతా ఇక్కడ ఏమో గాయస్ అన్న దిగి గిట్ట రావా గిన్నె దిగబట్టాడు దిగబడుతుంది ఇంకా ఆడ చూడండి ముందట వాహాలు అదే అనుకున్నా దానికంటే పెద్దది ఉంది ఇంకా ఓయమ్మో ఓరు నాయనో వీడెవరు ఓరమ్మో ఓరు నాయనో ఓరు దేవరో వీడెవరు వీడెవడు 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 ఓరి ఓ బైక్ అంతా ఓ గాడ్ ఓలక్కో వచ్చేసాం 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 దాటుకున్నాం రా రారు మామరే ఇడు చూడ వెళ్ళగరా రానా దీనికంటే శంషాబాద్లో ఉన్న మ్యాన్ హోల్ నేను అయ్యాం కదరా నాయన ఓ మా బండి నా సైడ్కి వెళ్ళి వెళ్తున్నా కాళ్ళ మీద పడుతుంది ఓరి దేవుడ కదా అమ్మాయిలను తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు ఓహో వాటర్ ఫ్లో అవుతున్నాయా బ్రో కన్నడానా తెలుగు వస్తుందా అవునా మంచిగా ఫ్లో అవుతున్నాయి వాటర్ మంచిగా ఇంకెంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఓకే థ్యాంక్ యూ బాయ్ 600 ఇదే గాయస్ వచ్చేసాం
లోపలికి ఉన్నట్టుంది ఇంకా. గైస్ కనిపిస్తుందా వాటర్ ఫాల్? అక్కడ నుంచి కింద డౌన్లో పడుతుంది. సో ఇదంతా ఇగో ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అన్నమాట. ఇగో ఇక్కడ నుంచి ఇంకా ఇలా కిందికి వస్తున్నాయి. సో మనం అయితే కిందికి వెళ్ళి మొత్తం అయితే ఒకసారి చూసుకుందాం వాటర్ ఫాల్. ఓరే 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 ఏం పడతా ఉండదురా, తగ్గేదేలే, రొంబ సంతోషం ఉండదప్ప నాకు. సో మనమైతే కిందికి వెళ్ళిపోదాం. మెల్లగరా అన్న, అరే రే పడతావురా. ఆర్చి తూర్చి అడిగేయాలి అదన్నమాట సంగతి. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్ మొత్తానికి అయితే వచ్చేసా. అమ్మ ఇక్కడ కూడా పడుతుంది ఇంకా ఇక డౌన్లా. అమ్మ సూపర్ ఉంది ప్లేస్ అయితే కర్ణాటక తిరిపోయింది వేరే లెవెల్. ఏ పండేదేంద్రా, చాలా చాలా ఉన్నాయి వాటర్. అట్టాడేద్దాము, అయితే జంప్ అయిపోతున్నాను. పెద్ద సాహసం ఏది, మామూలు జంప్ అంటే భయం అవుతుంది. అట్టాడే అసలు మీదికి, ఆ మీదికి వెళ్ళి అతను మొత్తం అయితే చూపిస్తాను. సో గైస్ మొత్తానికి అయితే ఇక ఇటు సైడ్ అయితే వచ్చేస్తున్నా. మామూలు కూడా వచ్చాడు దుంకినప్పుడు చెప్పవారా. సో ఇప్పుడైతే మొత్తం మీదికి అయితే వెళ్తున్నాం మేము. మీదికి వెళ్ళి మొత్తం అయితే చూసుకున్నాం. ఇక వాటర్ అయితే చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి, మస్తున్నాయి జబర్దస్త్. సౌండ్ మాత్రం అస్సలు వినబడతలేదు, ఘోరంగా అయితే ఘోరంగా అంటే ఆ సౌండ్ వేవ్స్ ఎయిర్ వేవ్స్ మొత్తం చాలా టూ మచ్ వస్తున్నాయి. ఆ వాటర్ సౌండ్ మొత్తము మీదికి వెళ్ళి మొత్తం చూస్తున్నాం. సౌండ్ ఎట్లా వస్తున్నాయి మరి, ఘోరంగా వస్తున్నా? మీకు వినిపిస్తుందా వినిపిస్తుందో తెలియదు కానీ మాకైతే ఘోరంగా వస్తుంది. మొత్తం బర్డ్స్ సౌండ్ వస్తుంది అక్కడ పోతే. బాగుంది, నిజం బాగుంది అన్న, నిజం బాగుంది. గాయస్ ఇప్పుడైతే మీదికి ఎక్కుదాము. మీదికి వెళ్ళి మొత్తం అక్కడ డౌన్ ఉంది కదా, ఇగో ఇక్కడ ఈ డౌన్ మొత్తము, ఈ డౌన్ మొత్తం అయితే చూద్దాము. మీదికి వెళ్ళి ఎట్లుందో మనం కూడా చూడాలి కదా, ఇంత దూరం వచ్చి వ్యూ ఎంజాయ్ చేయకపోతే వేస్ట్ అసలు. అది ఇప్పుడైతే మొత్తం మీదికి అయితే ఎక్కుతున్నాము. మా మైదాడు ఇగో ఎంకెళ్ళి అయితే వస్తున్నాడు, ఎంకెళ్ళి మా మైదాడు వస్తుండు. ఒక్కసారి ముందట చూడదు ఎట్లుందో, దగ్గరకు వచ్చేసాం మొత్తం వాటర్ ఫాల్ దగ్గర. ఇగో మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ఇలా మీదికి ఎక్కాలి. గైస్ మనమైతే మీదకి ఎక్కుతున్నాం. ఓ చాలా కష్టంగా ఉంది మొత్తానికైతే సాధించా. మొత్తం మీదకైతే వచ్చేసాము. అక్కడ రమ్మట రాలేదు, ఏదో ఎక్కడానికి రావట్లేదు అంత అడిగి.
సో ఫైనల్లీ అయితే మీదకి వచ్చేసాం. సో కింద ఉందా అంతా సరి చూసుకుందాం. వాటర్ అంతా ఇట్లా ఫ్లో అవుతున్నాయి కిందికి. ఇగో నేను ఇక్కడ నిలబడ్డానా, వీడికెళ్ళి కూడా డేంజర్గా ఫ్లో అవుతుంది. అసలు కాలు పెట్టడానికి ఇగో ఇది స్కిడ్ అవుతుంది, ఇదంతా స్కిడ్ అయిపోతుంది. కాలు పెట్టడానికి కూడా లేదు. ఇక్కడ ఉన్న ఇగో ఇది కొంచెం పెద్ద ఉంది, నా బ్యాక్ సైడ్ ఉన్నది కొంచెం చిన్న ఉంది. మీకు అంతా చూపిస్తాను గుట్టలు ఇవన్నీ. సో వాటర్ అయితే అట్లా డౌన్లోకి వెళ్ళి మొత్తం అక్కడ కొనాగా అయితే వెళ్ళిపోతున్నాయి. వ్యూ అయితే వేరే లెవెల్ ఉందనుకోండి. మా బైక్స్ అవి అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ పార్క్ చేసాం మా బైక్స్. అక్కడ పార్క్ చేసేసి ఇట్లా ఈ డౌన్లోకి వెళ్ళి వచ్చాము. మనమైతే మళ్ళీ ఇప్పుడు ఇగో ఇది ఇది ఉందా. సో మనమైతే మళ్ళీ ఇప్పుడు ఇగో ఇక్కడ ఈ పెద్దది ఉంది కదా, ఈ పెద్ద దాంట్లోకి వెళ్ళి ఇగో ఇక్కడ నడుచుకుంటా అట్లా వెళ్ళిపోదాం సార్. అయితే ట్రై చేద్దాం. ఓ ఎన్నెన్నో సాహసాలు చేసాం, ఇది ఎంత అని అనుకుని మాత్రం అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే దేంతోనైనా పెట్టుకోవాలి కానీ వాటర్తో మాత్రం అసలు పెట్టుకోదు. అమ్మో ఇది గుంజుకొని పోతుంది. సో ట్రై చేద్దాం, మేబీ కష్టంగానే ఉంది నాకైతే. మై గాడ్ ఒక చిన్న అడుగు పెట్టినా కూడా ఇగో చూసారా, ఇగో ఈ డౌన్లో ఘోరంగా పోతున్నాయి ఈడికెళ్ళి. ఇవన్నీ నాకైతే ఆల్మోస్ట్ మోకాళ్ళ దాకా వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ దాకా వచ్చేసినాయి. సో ట్రై చేద్దాం. జారుతుంది గాయ్స్, టూమర్ జారుతుంది. ఇడికెళ్ళైతే గుట్టలు చూడండి కిందికి. కనిపిస్తున్నా. సో ఫైనల్గా వాటర్ఫాల్ అయితే చూసేసుకున్నాం. సో ఇంకా కర్ణాటకలో చాలా తిరగాలి కాబట్టి మనకైతే టైం లేదు, తొందరగా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి చూసుకోండి ఒకసారి కర్ణాటక ఇంకొక 3-4 ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం అయితే విజిట్ కావాలి కాబట్టి మనమైతే ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నా. గాయ్స్ కర్ణాటకలో పెద్ద పెద్ద వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి. సో మేము వెళ్ళే దారిలో మాత్రం ఒక చిన్న వాటర్ఫాల్ అయితే కనిపించింది. సో వాటర్ఫాల్ అయితే ప్లాన్ ఏం చేసుకోలేదు మేము, వెళ్తున్న దారిలోనే కదా ఉంది అని చెప్పేసి మేమైతే చూడ్డానికి వచ్చేసినాం. మామూలు లేదు కదా, వేరే లెవెల్ అంటే మేము ఎక్స్పెక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇంతకుముందు చూసిన నానాజ్పూర్ వాటర్ఫాల్స్ లాక్ ఉంటుండొచ్చు అని అనుకున్నాం. సో మా అంచనాలను అయితే మించింది. పర్లేదు, మేము వచ్చినందుకైతే కొంచెం వర్త్ అనిపించింది ఇంత దూరం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అసలు మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా. దాదాపు 2 కిలోమీటర్స్ సార్ మనం లోపలికి వచ్చాం. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చాం గాయస్. కర్ణాటకలో డే 1 ఇలా మొదలైంది అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇంత దూరం వచ్చినందుకు వర్త్ అనిపించింది. లో ఇప్పటితో ఇక సమాప్తం. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి వ్లాగ్స్ మరిన్ని కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.